ఎక్స్టోర్షన్స్ తో ట్విన్ సిటీస్ ని భయపెట్టిన కైజర్ ని కాల్చి చంపడంతో హైదరాబాద్ శాంతి భద్రతలకు సెల్వా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ లాంటి వాడని పబ్లిక్ టాక్. పోలీస్ డిపార్ట్మెంట్ మరోసారి తన సత్తా చాటుకుంది. కైజర్ అక్రమ సంపాదనను ఎట్టి పరిస్థితుల్లోనూ రికవరీ చేస్తానంటున్నా సిఐ సెల్వా. ఎరా సెల్వా, ఆ కైజర్ గాడిని తయారు చేయడానికి మనకి మూడేళ్లు పట్టింది. వాడి మీద 30 కోట్లు కూడా సంపాదించక ముందే ఎన్కౌంటర్ చేసేసా. ఎరా, వాడి కెపాసిటీ అయిపోయింది సార్. మనకు పనికిరానప్పుడు వేస్ట్ అని లేపేశాను. వెరీ గుడ్ రా. నెక్స్ట్ ఎవరు? శ్రీశైలమా? వాడు దొరకడు సార్. మీకు తెలియందే ఉంది, వాడు చేసే ప్రతి పనికి బినామీ ఉంటాడు. మనీ ట్రాన్సాక్షన్స్ అన్ని హైలీ సీక్రెటివ్ గా పెడతాడు. పైగా వాడి వెనక జగదీష్ నాయుడు లాంటి పెద్ద మనిషి ఉన్నాడు. కమిషనర్ అంటే కూడా పెద్ద పోస్టేరా, టైం వస్తే ఎవడైనా దొరుకుతాడు. మా అమ్మాయి అమెరికాలో హాస్పిటల్ కడుతోంది, 25 కోట్లు ఇస్తానని ప్రామిస్ చేశాను. 25 కోట్లు ఇస్తానని ప్రామిస్ చేశాను రా. అర్థమైందా? 20 డేస్ టైం ఇవ్వండి సార్. 20 డేస్ టైం. మొన్నే TV9 లో ఓ డాక్యుమెంటరీ చూశాను రా, చదువురాని క్రిమినల్స్ సెటిల్మెంట్స్ చేస్తూ రోజుకు 75 కోట్లు సంపాదిస్తున్నారట. నేను 10th లో స్టేట్ ఫస్ట్, IPS లో గోల్డ్ మెడలిస్ట్, రన్నింగ్ కూడా బాగా చేస్తారా? అలాంటి నాకు 25 కోట్లకి 20 రోజులు పడుతుందా? ఎందుకు కాదు, పోలీసులు స్లో అని పబ్లిక్ స్టాంప్ వేసి నిత్తు. కెపాసిటీ అయిపోతే నాకు కైజర్ అయినా నువ్వైనా ఒక్కటే. నేను పందెం కాసిన గుర్రం గెలిచి తీరాలి. ఎవడైనా కలెక్షన్ ఆపితే చచ్చి తీరాలి. సెల్యూట్ ఎవడు చేస్తాడ్రా? సారీ సార్. సార్, నెక్స్ట్ మీ టార్గెట్ ఎవరు? మా హిట్ లిస్ట్ లో ఇంకా చాలా మంది పేర్లు ఉన్నాయి. క్రిమినల్స్ అందరూ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళెక్కడ దాక్కున్నా వాళ్ళ వెనక ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదు. నేరస్తుడు ఎవరైనా సరే క్రైమ్ చేయడానికే కాదు, ఆ పదం వాడటానికి కూడా భయపడేలా చేస్తారు. అది అర్థమైందా? అర్థమైందా? ఏమర్థమైంది? కైసర్ని తయారు చేసింది వాడే, చంపింది వాడే. అది కాదు నీకు అర్థం కావాల్సింది, ఆ సెల్వా గారికి నీకు కనెక్షన్స్ ఉన్నాయి కదా అని. నీ విషయంలో ఆ సెల్వా గారు కామ్ గా ఉంటాడని అనుకోబోక, ఇది నీకు అర్థం కావాల్సింది. అర్థమైందన్నా. ఏదో మనం పవర్ లో ఉన్నాం కాబట్టి అడు మన జోలికి రావట్లేదురా. నీ వెనకాల నేనున్నట్టే ఆడెనకాల కమిషనర్ పోలీసు ఉన్నాడు. నీకు అర్థం అవ్వాల్సింది ఇంకోటి ఉందిరా, నెక్స్ట్ మనం ఇల్లీగల్ గా ఒక డీల్ కమిట్ అవుతున్నాం. పెట్టుబడి 200 కోట్లు, ప్రాఫిట్ 2000 కోట్లు అన్నట్టు బెనామీగా ఉంటానికి ఒక టాయ్ కావాలరా. టాయ్లాన్ ఉన్నాయా అన్ని వాడేసావా? కొత్తోడు కూడా ఉన్నాడన్న, పేరు కృష్ణ. కృష్ణ? మా డీలాడికి తెలియకూడదు, అర్థమైందా? వాని పేరు మీద క్రైమ్ చేస్తున్నావని వానికి కూడా తెలియకుండా చేస్తా. అర్థమైందన్నా? చుట్టవాసన రాకుండా అత్తరు పూసుకు తిరగటం కాదు, నాకు అన్ని అర్థం అవుతాయి. రేపు ఆ చక్కెర గడ వస్తున్నాడు, ప్రొసీజర్ స్టార్ట్ చేయించు. బాగో, పని పూర్తయ్యేంత వరకు గ్యాంగ్ మొత్తాన్ని స్లీప్ మూడ్ లో ఉంచు. కట్లనేను. స్లీప్ మూడ్ అంటే అర్థమైందా? ఎవరు జోలికి పోకూడదు, మన జోలికి ఎవరు వచ్చినా పట్టించుకోకూడదు, ఉన్నా లేనట్టే ఉండాలి. బాగానే అర్థమైంది. థ్యాంక్ యూ అన్న. వస్తా.